రాష్ట్రంలో ప్రజెంట్ ఐఏఎస్ ఐపీఎస్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఐఏఎస్లు అంటాం. వాళ్ళ కన్ఫర్మేషన్, ఎందుకంటే మనం జైలు నుండి వచ్చి ముఖ్యమంత్రి అయినాం కాబట్టి వాళ్ళ ఆర్టీఓ నుంచి ఐఏఎస్లు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టిన వాళ్ళు ఒకరికరా కలెక్టర్గా లేరండి ఈ రాష్ట్రంలో. డైరెక్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎస్పీలుగా లేరండి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తే అది తింటారు. ఎందుకంటే కింద క్లర్క్ సీఐకి అన్నింటి వచ్చినారు కదా చిల్లర్లు తీసుకుంటా, వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి ఏమైనా చేస్తారు. అదే ఆర్ఐకాడి నుంచి తహసీల్దార్కి అన్నింటి వచ్చినారు కదా ఈ ఐఏఎస్ వాళ్ళు, వాళ్ళు చిల్లర్లకు అలవాటు పడిపోయినారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా కన్ఫర్మేషన్ అయ్యే ఇచ్చి వాళ్ళని కలెక్టర్గా వేసేసారు. ఈ కలెక్టర్గా వేసిన ఈ రాష్ట్రంలో డైరెక్ట్ ఐఏఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరు. ఎందుకంటే మనమే క్యాడర్ లేని వాళ్ళము. మనం ఎందుకంటే అంతర్జాతీయ నేరస్తులము. ఎందుకంటే ఇతర దేశాల్లో అంతర్జాతీయ కంపెనీలు పెట్టినట్టు పెట్టి ఇన్ని లక్షల కోట్లు కూతుర్ల పేర్లతో పెట్టుకున్నటువంటి మా జగనన్న మళ్ళీ క్యాడర్ ఎన్ని ఉన్నదండి ముఖ్యమంత్రిగా? గతంలో ఉన్న ముఖ్యమంత్రుల పేర్లు ఎత్తుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ కుటుంబం తప్ప, అంటే మీ నాన్న తప్ప. ఆయన ఏం చేశాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ నీకు తగలబెట్టాడు, దాంతో నువ్వు జైలుకి పోయినావు. మీ నాయన నీ ఆస్తులకు తగలబెట్టుకున్నా అంటే నువ్వు జైలుకి పోయింటావా జగనన్న? లేదు. తప్పుడు రాజశేఖర రెడ్డిదండి మీ నాన్నది. ఆయన తప్పు చేసేసి అందరూ నిన్ను తిడుతూ ఉన్నారు. వీళ్ళు తిట్టే వాళ్ళంతా పనికిరాని వాళ్ళండి. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునేంత కారకుడు ఎవరన్నా? జగనన్న మన నాన్నగారే కదా రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మనం ఈ ఇన్ని కోట్లు సంపాదించుంటామా? 84 కోట్లు ట్యాక్స్ కట్టుంటామనా? 84 కోట్లాడా మనమేడనా? మనకు 84 కేసులు, 100 కేసులు, 100 కేసులు అయిపోయింటాయి. సరేనా? ముఖ్యమంత్రి అయినా ఒకటి సరిపోయింది, లేకపోతే ఎన్ని కేసులన్నా? ఇంకా చూద్దూ ఉండన్నా, రోజు కొలాయిలో దిగిన టిక్పు ప్రెస్లో అంటే పేపర్ టక్ 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 వస్తుంటుందే, అట్లా వచ్చేస్తాయన్నా మన మీద ఎఫ్ఐఆర్లో. మన వెనకంటే ఉండే చెంచా గిరాకీ మొత్తం ఎఫ్ఐఆర్లు. బా టైమే ఉండదన్నా, ఏమి ఈ ఎఫ్ఐఆర్లు బుక్ చేయనే సగం టైం జరుపు. దానికి ఒక శాఖ పెట్టాలన్న ఈసారి, జైళ్ళకు సంబంధించి ఈ అవినీతి శాఖ ఒకటి పెట్టేయాల. ఈ అవినీతి శాఖ పెట్టకపోతే జరగదన్న మనది. మనం చేసిన అవినీతి ఇది కోకొల్లలు ఉంటుంది ఈ రాష్ట్రంలో. బా తల పట్టుకుంటా ఉన్నారన్న చాలామంది, అసలు రిలీవ్ అయిపోయి వెళ్ళిపోవాలని చాలామంది డిసైడ్ అవుతున్నారన్న. అంటే ఇప్పుడు అర్హత లేని వాళ్ళందరూ చాలా వరకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత లేని వాళ్ళని ఐపీఎస్లుగా ఐఏఎస్లుగా నియమించాడు అనేసి అనుకుంటున్నారు. రాష్ట్రం ఎంతమంది యువత నిరుద్యోగులు అనుకుంటున్నారు? బీఎస్సీ కోసం అయితే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏ కానీ ఇలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే అర్హత ఉండి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అర్హత లేకపోయిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు అనేసి మీ ఉద్దేశం? అబ్బా ఈ అర్హత దేనికండి? చెప్పుకునేదానికి అర్హత కావాలా? మాకు పనికొచ్చేవాడు, బూతుల కాడ గుద్దేవాడు, ఏం చదివితే సర్టిఫికేట్లు నకిలీ, మొత్తం నకిలీ కదా. మేము 6వ తరగతి చదివినోనికి ఇచ్చేస్తా ఉన్నాం డిగ్రీ సర్టిఫికేట్, వానికి ఏది కావాలంటే అది. ఏందో బా ఇప్పుడు మొత్తము మొన్న జరిగినటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక పోస్ట్ ఇచ్చినారు, దాంట్లో ఏం చేసినారు? వాళ్ళకి ఎవరు నచ్చితే వాడిని ఎత్తుకొచ్చి దాంట్లో డైరెక్ట్ చేశారు. ఈ గనుల శాఖలో ఒకనికి ఇచ్చారు, వాడు ఆదానీనో అంబానీనో ఒక క్లర్క్ని పెట్టుకుంటూ వాడు ఎత్తుకొచ్చి దాంట్లో ఒక పెద్ద కీ పోస్టులో పెట్టినారు. దీనికంతా చదివితే ఏం పనన్నా? మనం అవినీతిని ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటే ఆ కంపెనీకి అప్పగిచ్చేస్తే వాడు ఎత్తుకొచ్చి పెట్టేస్తాడు. ఈ చదువుకున్న ఎత్తుకొచ్చి పెట్టినాడు అనుకో, రేపు ఉద్యోగం పోతుంది జైలుకి పోతుంది. ఇది అవసరం లేదు కదా. వాడు ఎవడు పోతాడో జైలుకి తెలీదు, ఎవడు ఎంత సంపాదించుంటే మనకు బయట ఇచ్చేస్తాడు, వీడేం సంపాదించేది వీడు మళ్ళీ ఊర్లో చెప్తాడు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి మనం దిగుమతి చేసుకుంటాం. ఈ అవినీతి చేసుకునేదానికి మొత్తం డిపాజిట్ డిఫాల్టర్ క్యాండిడేట్లు అంతా పెట్టుకుంటా ఉన్నాం అన్న. అంటే ఇలాంటి ఉద్యోగులు ఉండటం వల్ల రాష్ట్రంలో మనకి స్మగ్లింగ్ అయితే విసుక్ కానీ గంజాయి కానీ ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి. సో ఇలాంటి అధికారులు నియమించుకోవటం వల్ల ఇలాంటి జరుగుతుంది అంటారా? ఏందబ్బా ఈ రాష్ట్రం కాదు, ఈ ప్రపంచానికే వెళ్ళిపోతుంది మంది గంజాయి. ఈ ప్రపంచంలో 1, ఈ ఇంటర్నేషనల్లో 1 మా జగనన్న. ఎందుకంటే అవినీతి ఆరు అక్రమ సంపాదనలో ఈ గంజాయిలో 1 ఈ ఆంధ్రప్రదేశ్. ఈ స్మగ్లింగ్ చేసే దాంట్లో 1, ఏది గనుల శాఖ ఎత్తుకో 1. మనకు దానికేమి మనకు అర్హత లేదు కదా. అర్హత బట్టి మనం ఏమీ చేయమన్నా? అర్హత లేని నన్నే ముఖ్యమంత్రి చేసిన తర్వాత నేనేందన్నా? అర్హతలు చూసేది చదువులు చూసేది, చదువులతో అర్హతలతో పనా? ఏందో రామారావు తిరుపతిలో వచ్చినాడు, ఒక మహిళ యూనివర్సిటీ పెట్టాడు తిరుపతిలో, ఈ సిమ్స్ పెట్టాడు,
ఇక్కడ ఎత్తుకొచ్చి విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాడు. ఈ పేర్లు మార్చలేదబ్బా నేను, దాన్ని చేసి మా నాయన పేరు ఎక్కువ అవినీతి ఎవరు చేసిన వాళ్ళ పేరు పెట్టా. మొన్న ఆయన పెట్టుకో ఉన్నాడు కదా ఒక ఆమెను, ఏం పేరు ఆమె, మా అత్త, ఆమె పేరు ఏంది వాళ్ళ లపాకి అంటారు, ఏం పేరు ఆమె, మన రామారావును తోడకచ్చుకునేది కదా రామారావు ఒక ఆమెను, లక్ష్మీపార్వతనామె మా సెకండ్ సెటప్ ఒక ఆయన తోడకచ్చుకున్నాడు కదా ఆమె ఏందో, నేను మహాపతివర్తను, నేను ఆది దంపతులను అంటుంది. ఎందుకంటే ఉండోని వదిలేసి మళ్ళీ వచ్చినావు, వా ఆమె వచ్చిందే ఎన్టీఆర్ యూనివర్సిటీ పెడితే అది సామంజస్యమేనో అంటుంది. ఎందుకంటే రామారావు పేరుది. ఇంతకుముందు రామారావు ఎన్ని పోటు పొడిచా, ఎన్ని పోటు పొడిచా, నువ్వు పోటిన పోటుకే రామారావు చచ్చిపోయా. రామారావు చచ్చిపోయేసరికి నువ్వు ఆస్తులు కొట్టేసి అందరూ ఎన్ని పోటు పొడిచిరేని, ఆ ఎన్ని పోటు ఏందండి, ఈ లక్ష్మీ పార్తుంటే మొత్తం ఈ తెలుగుదేశమే మటాస్ అయిపోయి ఆస్తులు పాస్తులు లేక కొట్టుకొని చచ్చిపోయింటారు. ఆ విధంగా అటువంటి క్యాండిడేట్లకంతా ప్రిఫరెన్స్ ఇచ్చినారని ఈరోజు ఈ రాష్ట్రం ఈ హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే రామారావు ఆ పొద్దు కింద దిగబట్టి లేదు దిక్కున్నా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ కనుమరుగైపోయింటుందబ్బా.